చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్ కొన్ని రోజుల సమయం మట్టుకే ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం ఆలస్యం. పార్టీలన్నీ కూడా తమ యొక్క కార్యచరణ ప్రకటిస్తాయి. అవునండి. అనూహ్యంగా అక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ రావడం జరిగింది. అవును. ఈసారి ఇక్కడ ఏమైనా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటున్నారా, లేకపోతే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అయిందంటారా? ప్రెసెంట్ ఉన్న గవర్నమెంటే సక్సెస్ఫుల్ గా నడుస్తుందండి. ఎందుకంటే ప్రజా ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ బీదోళ్ళకి మంచి సహాయం చేస్తుంది. దానివల్ల వస్తే జగన్మోహన్ రెడ్డి రావచ్చు. చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలతో అత్యంత చేరువుగా ఉన్నాను వాళ్ళు బడుగు బలహీన వర్గాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సంక్షేమ పథకాలతో డెవలప్మెంట్ అవ్వదు అని చెప్పి టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తుతో కూడుకున్న అలయన్స్ అంటుంది. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు చూడాల్సిందే ఏముందండి, వాళ్ళు సింగిల్గా రావట్లేదు కదా, ముగ్గురు కలిసి వస్తున్నారు. అదే వాళ్ళ దమ్ముంటే సింగిల్గానే వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వస్తున్నాడు కాబట్టి ఎందుకు వస్తున్నాడు, ఆయనకి ధైర్యం ఉంది, ఆయన చేసిన సంక్షేమాలన్నీ బాగున్నాయి, ప్రజలకు బాగా డబ్బు అందుతుంది, బీదవాళ్ళకు కూడా అన్ని సహాయాలు ఉన్నాయి, రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు కూడా బాగా బతుకుతున్నారు, వాళ్ళకు కూడా 15,000 రూపాయలు లోన్లు ఇస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో రోడ్డు మీద బండి పెడితే తీసేసేయాలి, అలాగ జరిగేది. ఇప్పుడు అలాగ ఏం జరగట్లేదండి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బీదవాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చాడు, అందరు బతకండి ప్లాట్ఫారం మీద కూడా బతకడానికి అవకాశం ఇచ్చాడు. ముందు లాగా కేసులు రాయడం, 1,000 రూపాయలు 500 రూపాయలు పోలీసు వాళ్ళు వచ్చి కేసులు రాయడం అట్లాంటిది ఏం లేదండి. అందులో లోన్లు ఆయనే వేస్తున్నాడు, ఫలానా ఫలానా డోక్రా మహిళలకి అన్ని విధాలుగా బీదవాళ్ళని ఆదుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈసారి ఎవరెంతమంది వచ్చినా సొంత చెల్లెలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే వాళ్ళంతా 3-4 బలం ఉంటే, పవన్కి బలం ఉన్నా చంద్రబాబు నాయుడికి బలం ఉన్నా, చంద్రబాబు నాయుడు సీనియరు, పవన్కి బలం ఉన్నా సరే పవన్కి ఫ్యాన్స్ బలం తప్ప మెజారిటీగా ఏం లేదు కాబట్టి పెద్ద సమస్య లేదు. అది వాస్తవమే, అది నిజమైన వాస్తవమే. ఎందుకంటే ఆయన చేసిన తప్ప ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి రద్దు చేయడమే పెద్ద తప్పది, అది దాని కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అన్నీ ఏ విషయమైనా చెప్పాలి క్లియర్గా, అదేంటంటే అమరావతి కట్టాల్సిందే. అక్కడ ఆయన ఏం చేశాడంటే 3 రాజధానీలని కొద్దిగా ఇంట్రెస్ట్ లేని పని చేశాడు జనానికి. అదే సింగిల్ రాజధాని అయి ఉంటే ఈపాటికి ఆయన కూడా అప్పులు ఉండేవి కావు, పెట్టుబడులు వచ్చాయి, లోన్లు వచ్చాయి, జనంలో ఉండి డబ్బులు వచ్చాయి, ఎంతో అభివృద్ధి చెందేది. మా విజయవాడ కూడా చాలా మట్టికి అభివృద్ధి జరిగేది, అదొకటి జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఫెయిల్ అయినట్టే. అది సార్, అవునవును 175 అనుకుంటాం, అది తప్పండి. ఎందుకంటే అందరికీ ఎంతో అంత ఏదో ఒక చోట బలం ఉంటుంది, వీళ్ళు ఏంటంటే చెప్పుకుంటారు. కానీ ఈసారి పోయినసారి 153 వచ్చినాయి కాబట్టి ఈసారి అంత రావండి, అంత రావు, కానీ మెజారిటీ వస్తుంది అంతే, ఏదో 10 సీట్లు ఎక్కువ రావచ్చు వీళ్ళ ముగ్గురి మీద. అంతేగాని 175 అనేది ఏదో వాళ్ళు చెప్పుకున్నారు అంతే తప్ప ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తాడండి, ఎందుకంటే ఈయన 70% బీజేపీకి సహాయం చేస్తున్నాడు. అది సార్, ఓకే ఓకే.